पीआरसी జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు రేపు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం ఉత్కంఠగా మారింది. రేపు ఉదయం అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు విజయవాడ రానున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. పోలీసులు ఆంక్షలు ఉన్న ఎట్టి పరిస్థితుల్లోనూ చలో విజయవాడ నిర్వహించి తీరుతామని ఉద్యోగులు స్పష్టం చేశారు. ब्रेकिंग चूस्तुन्नाम रेपु चेलो विजयवाड़ पिलुपुनिच्चिन नेपथ्यंलो पोलीसुलु अप्रमत्तमय्यारु. विजयवाड़ नगरंलो आंक्षलु विधिस्तुन्नट्लु प्रकटिंचारु. चेलो विजयवाड़ र्याली की पोलीसुलु अनुमति निराकरिंचारु. गुरुवारं बीआरटीएस रोड्डुपै वाहन राकपोकलु निषेधिस्तुन्नट्लु पोलीसुलु प्रकटिंचारु. रेपु उदयं 5 गंटल नुंचि मध्याह्नं 3 गंटल वरकु वाहन राकपोकलकु अनुमति लेदनि स्पष्टं चेशारु. एक्कडिकक्कड ड्रोन्लु सीसी कैमरालतो पर्यवेक्षिंचनुन्नारु. ఇక బస్ స్టాండ్లు టాక్సీ స్టాండ్లు రైల్వే స్టేషన్లలోనూ పోలీసులు నిఘా ఉంచారు. నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి గుంటూరు మీదుగా విజయవాడకు వచ్చే వారందరిని అడ్డుకునేందుకు వీలుగా కాజా టోల్ గేట్ వద్ద అలాగే వారది వద్ద మరో పికెట్ ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే ఉద్యోగులను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. పలు చోట్ల ఉద్యోగ సంఘాల నేతలను గృహ నిర్బంధంలో ఉంచుతున్నారు. శ్రీకాకుళం నుంచి విజయవాడ బయలుదేరుతున్న ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ వెళ్లేందుకు అనుమతి లేదంటూ ముందస్తు అరెస్టులు చేశారు. కర్నూలు నుంచి విజయవాడ బయలుదేరిన ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ బస్సులో వెళ్తున్న ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు స్టేషన్కు తరలించారు. మరోవైపు ఉద్యోగుల సమస్యలపై చర్చలకు పిలిచామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల నేతలు నేరుగా చర్చకు రావాలని, ఉద్యోగుల కార్యచరణ పక్కన పెట్టాలని చెప్పామన్నారు. అయినా సమ్మెకు వెళ్లకముందే ఉద్యోగులు రోడ్ ఎక్కడం సరికాదన్నారు. ఓ విధంగా ఉద్యోగులు గురువారం చేసేది బలప్రయోగం అంటున్నారు. ఆందోళనలు పెంచడం ద్వారా ఏం సాధిస్తారని సజ్జల ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ ఆంక్షలు ఉన్నందున ఉద్యోగుల ఆందోళనకు పోలీసులు అనుమతి ఇవ్వరాదని, అలాగే ప్రధాన సమస్యలపై చర్చిద్దామంటే ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే పట్టుబడుతున్నాయని సజ్జల అన్నారు. ప్రజా జీవితానికి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఇప్పుడు ఏవైతే ప్రభుత్వం చేయాల్సినవన్నీ వాటికి ఇబ్బంది కలగకుండా ఉన్నంతవరకు పర్లే కానీ, అలాంటి ఇబ్బంది కలిగించేప్పుడు ఆ ఇబ్బందిని తొలగించడం అనేది ప్రభుత్వం బాధ్యత. కాబట్టి ఏదో డెలిబరేట్ కాన్షియస్గా కాదు, విల్ బి ఫోర్స్డ్, ది గవర్నమెంట్ విల్ బి ఫోర్స్డ్ టు ఇంటర్వీన్. ఆర్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ చేయకు తప్పదు. కానీ ఆ పరిస్థితి తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. దానికి మించి వేరే అవకాశాలు ఉన్నాయి, వాటిని ఎగ్జాస్ట్ చేసుకోండి అని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నారు. అసలు గాయమే అర్థం కావట్లేదు. ఉదాహరణ చూస్తే, నాకు బ్రాడ్గా చూస్తే 5 డిఏలు ఒకసారి ఇవ్వడం అనేది కూడా చిన్నది కాదు. ఫ్యూచర్లో ఎప్పుడో ఇస్తే మధ్యలో అరియర్స్ అన్నీ కూడా జీపీఎఫ్లో దేంట్లో కలిపితే అలాంటిది ఇప్పుడు ఒక్కసారి రావడం అనేది ఒక రకంగా ఉద్యోగులకు ఫేవర్. అది డిఏనా ఇంకోటి ఏదైనా డైరెక్ట్ పే పెరుగుతుంది. అది ఏ రూపంలో వచ్చినా గ్రాస్ శాలరీ పెరుగుతుంది. వీళ్ళే చాలాసార్లు అన్నట్టు తర్వాత ఇచ్చినా పర్లేదు అన్నారు. ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వడం అంటే శాలరీ పెంచినట్టే అవుతుంది. ప్లస్ ఇంత డిఏలు ఇంతగా ఒక్కసారి గతంలో చంద్రబాబు నాయుడు పెట్టినవి కూడా పెండింగ్ పెట్టిన అవి చేసుకుంటూ ఇవి మొత్తం పూర్తి చేసి కంప్లీట్గా నిల్ చేసేసుకోవడం అనేది పాజిటివ్ ప్రో ఎంప్లాయీది. అలాగే 12,000 ఉన్న బేసిక్ దీన్ని తెలంగాణ 19 చేస్తే మనం 20 చేసాం. రెడ్డిగా చెలో విజయవాడ నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇదే విధంగా విజయవాడలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, వివరాలేంటి? ఈ నేపథ్యంలో పీఆర్సీకి సంబంధించి, హెచ్ఆర్ఏకి సంబంధించి జీవోలు విడుదల చేశారు ప్రభుత్వం. కాకపోతే దానికి సంబంధించి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అసలు పీఆర్సీకి సంబంధించిన జీవోలను కూడా రద్దు చేయాలంటూ కూడా ఉద్యోగ సంఘాలు ఆందోళన నేపథ్యంలో కూడా రేపటి రోజున చెలో విజయవాడ కూడా పిలిపించారు. ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్ లో కూడా
స్మార్ట్ ఫాస్ట్ ప్రొఫెషనల్ కూడా ఉద్యోగ సంఘ నేతలు అయితే ఉద్యోగులు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగులు కూడా చాలా విజయవాడకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆంక్షలు విధించారు. కోవిడ్ నేపథ్యంలో కూడా విజయవాడలో 144 సెక్షన్ కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాము. కోవిడ్ నేపథ్యంలో ఎవరు కూడా విజయవాడకు రావద్దనేసి సిపి కూడా నిన్న మీడియా సమావేశం పెట్టి కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలు కూడా న్యాయం చేస్తా ఉన్నాము. ఒకసారి దీనికి సంబంధించి హెచ్ఆర్ఏ అయితేనేమి పిఆర్సీకి సంబంధించి జీతాలు ప్రతి ఒక్కరికి ట్రేడ్ చేస్తున్నాము. ఒకసారి గతంలో జీవోల జీతాలు అయితేనేమి ఇప్పుడు పడుతున్న జీవోల్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలనేది కూడా ఒక పక్కన మంత్రులు అయితేనేమి తర్వాత ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఒక పక్కన చెలవు విజయవాడకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగ సంఘ నేతలు అయితేనేమి ఉద్యోగులు కూడా అన్ని జిల్లాల నుంచి కూడా విజయవాడకు వస్తున్న నేపథ్యంలో విజయవాడలో అయితేనేమి భారీ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా చూసుకుంటే విజయవాడకు వచ్చే ప్రధాన రహదారులు పూర్తి స్థాయిలో కూడా పోలీసులు బస్సుల్లో అయితేనేమి వాహనాల్లో అన్నిటి పూర్తి స్థాయిలో కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైతేనేమి ఉద్యోగ సంఘాలు ఉన్నారో వారందరి ఉద్యోగులు అయితేనేమి ప్రతి ఒక్కరిని కూడా వారి ఐడి కార్డులు కూడా చూసి వారిని కూడా విజయవాడ నగరంలోకి అయితే అలవ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి అంటే జిల్లా బార్డర్లు ఏవైతే ఉన్నాయో అయితేనేమి ఆ బార్డర్లు అయితే తర్వాత చెక్ పోస్టులు తర్వాత వచ్చేసేసి టోల్ గేట్ల వద్ద కూడా భారీ భద్రత మధ్య ప్రతి వాహనాన్ని అంటే కార్లు అయితేనేమి బస్సుల్ని ప్రతి దాంట్లో కూడా చెక్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో విజయవాడకి రావద్దనేసి కూడా పోలీసులు అయితే చెప్పడం జరుగుతా ఉంది. ఉద్యోగ సంఘ నేతలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు చెలవు విజయవాడని విజయవంతం చేసి తీరుదామనేసి కూడా ఒక పక్కన ఉద్యోగ సంఘ నేతలు కూడా చెప్తా ఉన్నారు. సువర్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాఘవేంద్ర.